గురువారం రోజున ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో బోయినపల్లి మండలానికి చెందిన మొత్తం విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాధికారి శ్రీనివాస దీక్షితులు తెలిపారు. గురువారం రోజున ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మండలంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన 4 విద్యార్థులు 10/10 జీపీఏ సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను మండల విద్యాధికారి శ్రీనివాస దీక్షితులు అభినందించారు. మండలం వ్యాప్తంగా 100% ఉత్తీర్ణత సాధించినట్లు ఈ సందర్భంగా తెలుపుతూ 305 మంది విద్యార్థులకు గాను మొత్తం 305 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉమా కొండయ్యతో పాటు ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్ తదితరులు హాజరై ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులను అభినందించారు. Good evening, thank you very much for giving this wonderful opportunity. I have scored 10 GPA in my SSC examination. This is with the support of my teachers. They guided me how to learn in easy methods. Thank you very much to my teachers. They supported me and encouraged me to get 10 GPA in my Mansa. I am studying A.S. Manas to Goyipadi. Thank you so much for my teachers and my friends and my family. They supported me so much to score 10/10 GPA in SSC examination. Thank you. మోడల్ స్కూల్ బోయినపల్లి. మా పాఠశాలలో ఇది వరుసగా 6వ బ్యాచ్. ఇది ఎస్ఎస్సి పరీక్షలు ముగించుకొని ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎస్సి పరీక్షల్లో అత్యధిక మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణ శాతం మేము పంపొందిస్తున్నాము. దానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా, తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంతో చాలా సహకరించారు మాకు. వాళ్ళ సహకారంతో ఈరోజు పిల్లలందరూ కూడా 96 మంది పరీక్షలు రాయడం జరిగింది. ఈ 21-22 బ్యాచ్కి 96 మందిలో అందరూ కూడా ఉత్తీర్ణులైనటువంటి గొప్పగా చెప్తున్నారు. 100కు 100% విద్యార్థులు కూడా పాస్ అయ్యారు. అదేవిధంగా మరి 96 మందిలో 4 విద్యార్థులు చేస్తున్నారు. మిగతా 63 మంది పిల్లలు అంతా కూడా 9.0 ఎబో పూర్వ ప్రజలు కానివ్వండి, గ్రామ ప్రజలు కానివ్వండి, విద్యార్థులు తల్లిదండ్రులు కానివ్వండి, ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంతో సహకరించి మాకు మంచి ఉత్తీర్ణ శాతం మొత్తం పెంచారు.